సార్ ఇప్పుడు ఒక వ్యాపార సంస్థ కానీ ఒక ఇండివిజువల్ పర్సన్ కానీ ఒక సంవత్సరంలో వ్యవహారాలు కానీ ట్రాన్జాక్షన్ ఏమీ చేయలేదు అనుకుందాం. ఉదాహరణకు నిన్న కరోనా పాండమిక్ పీరియడ్లో చాలా బిజినెస్ జరగలేదు. సో ఎలాంటి ట్రాన్జాక్షన్ జరగని సంవత్సరానికి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం ఉంటుందా? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మనం ఏమైనా ఇన్ఫర్మేషన్ చేసి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుందా? పన్ను చెల్లించడం లేదు, రిటర్న్ ఫైల్ చేయడం లేదు. పన్ను చెల్లించ ఆదాయం ఉండి పన్ను చెల్లించాల్సిన అవసరం వస్తే పన్ను చెల్లించండి. కానీ ఆదాయం లేకున్నా కానీ మీకు ఆ 2.5 లక్షలు దాటింది మీ ఆదాయం అనుకున్నప్పుడు ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు ఒక నష్టము ఇంతకుముందు అనుకున్నట్టుగా నష్టము చూపించాలనుకున్నా, వ్యాపారం తక్కువగా నష్టం చూపించాలనుకున్నా ఖచ్చితంగా ఆదాయ పన్ను రిటర్న్ చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. అదే వ్యక్తిగతంగా ఇస్తే 2.5 లక్షలు దాటితేనే ఆదాయ పన్ను రిటర్న్ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ లాస్ చూపించాలనుకుంటే కూడా ఆదాయ పన్ను రిటర్న్ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లాస్ట్ ఒకవేళ రిటర్న్ ఫైల్ చేయాలనుకోండి, వ్యాపారం ఒక సంవత్సరం నష్టం వచ్చిందని వచ్చే సంవత్సరం లాభంతో అడ్జస్ట్మెంట్ చేయడం కుదరదు. కాబట్టి వచ్చే సమయం అడ్జస్ట్మెంట్ ఈ నష్టాన్ని అడ్జస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఇన్కమ్ టాక్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా వ్యాపారం చేసేవారు లాభమైన నష్టమైన ట్యాక్స్ చేయాల్సిన అవసరం ఉన్నా లేకున్నా కానీ ఆదాయ పన్ను రిటర్న్ సబ్మిట్ చేస్తే భవిష్యత్తులో ఈ యొక్క నష్టమైతే నష్టాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఒకవేళ లాభం వస్తే దాని ట్యాక్స్ కట్టించుకోవచ్చు. దానివల్ల వడ్డీలు కానీ పెనల్టీలు కానీ ఇంట్రెస్ట్ కానీ మొత్తం మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యాపారం చేసుకునే అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు ఒక వ్యాపార సంస్థ కానీ లేదా ఒక ఇండివిజువల్ పర్సన్ కానీ పాక్షికంగా కొన్ని ట్రాన్జాక్షన్స్ లేదా కొంత మాసము కొన్ని నెలల వరకు లేదా కొంత వ్యాపారాన్ని విదేశాల్లో చేసిండు అనుకుందాం. అంటే ఒక 2 నెలలు 3 నెలలు విదేశాల్లో ఏదైనా ఎగ్జిబిషన్లో బిజినెస్ చేసి అక్కడ లాభాన్ని ఆర్జిస్తే అతను ఆ విదేశాల్లో పన్ను చెల్లించాలా, ఇండియాలో పన్ను చెల్లించాలా? ఇప్పుడు ఇలాంటి వాటికి ప్రతి నాన్ రెసిడెంట్ రెసిడెంట్ అని ఉంటుంది. అంటే భారతదేశంలో ఎవరైతే వ్యక్తి 182 రోజుల కంటే ఎక్కువ భారతదేశం ఉంటాడో అతను రెసిడెంట్. అంటే గత సంవత్సరాల చరిత్ర కూడా చూస్తారనుకోండి, 182 సంవత్సరాల్లో 6 నెలల కంటే ఎక్కువ భారతదేశం ఉంటే అతను రెసిడెంట్. ఇతను విదేశాల్లో ఇంత మీద అక్కడ ఎగ్జిబిషన్ కానీ వెళ్ళి అక్కడ సరుకులు అమ్మేసి లాభం సంపాదించాడుకోండి, అతను ఖచ్చితంగా ఇక్కడ భారతదేశ ఆదాయం లోపల ఆ యొక్క విదేశాలు సంపాదించిన ఆదాయాన్ని కూడా చూపించి దానిలో ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉంటుంది.